చరిత్రాన్ని విభజించిన చరిత్రాత్మక పర్వదినం. సర్వలోకం హర్షించే క్రీస్తేసుని జన్మదినం. కాలచక్రాన్ని విభజించిన చరిత్రాత్మక పర్వదినం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. పశుప్రాయులను మార్చాడు ఇమ్మానుయేలుగా, ఉదయించి నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు. పశుశాల పవలించి పశుప్రాయులను మార్చాడు ఇమ్మానుయేలుగా, ఉదయించి నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు. రక్షణ విమోచన ఆనందం తెచ్చాడు లోకానికి. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించే. చేతులెత్తి ఆరాధిద్దాం. ఆరాధించెదా, ఆరాధించెదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. బ్రదర్ పాల్స్ మెసేజ్, ఇట్ వాస్ రియల్లీ ఇన్స్పైరింగ్. యా, వి బీన్ బ్లెస్డ్ బై అటెండింగ్ ది క్రిస్మస్ సర్వీస్ అట్ క్రాస్ టెంపుల్. ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, మెల్బర్న్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది బ్రదర్, చాలా అద్భుతంగా. అంటే దేవుని క్రిస్మస్ గురించి, అసలు వర్షిప్ గురించి చెప్పారంటే క్రిస్మస్ అంటే ఏంటి, ఆ వార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చాలామంది క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. క్రిస్మస్ అంటే ఏదో పండగ రూపంగా చేసుకుని తినడం కానీ బట్టలు వేసుకుని ఎలాగే అనుకుంటాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనే గొప్పగా ఎంతో సత్య సువార్తను అందించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. పాపాంధకారాన్ని తొలగించి జీవ మార్గాన్ని చూపించాడు. యూదుల రాజుగా జన్మించి ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. పాప
ఎవడైనా సరే ఈ ప్రపంచంలో కనిగర్భాన్ని జన్మించాడా? ఎవడైనా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుత కార్యాలు జరిగించాడా? ఎవడైనా ఈ ప్రపంచంలో సమస్త మానవాళ్ళ కొరకు అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని కాచాడా? ఎవడైనా నాలో పాపముందని ఎవరు స్థాపించగలరని చెప్పాడా? ఎవడు పుట్టినైనా సరే పరలోక రాజుల దేవదూతల సమూహం అంతా కూడా భూలోకానికి వచ్చారా? ఎవడు పుట్టినప్పుడైనా సరే ఆకాశంలో తార పుట్టిందా? ఎవరైనా సరే యేసు ప్రభు లాంటి బోధలు చేశారా? ఎవరైనా యేసు ప్రభు చేసిన అద్భుతాలు చేశారా? ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు మరణించారా? ఎవడైనా సరే యేసు ప్రభు వల్లే మరణాన్ని తిరిగి జయించారా? ఎవరు చేయలేదే. నేను నర్సాపేట నుంచి వస్తుంటాను. క్రైస్ట్ టెంపుల్లో మంచి ఆరాధనను, మంచి పాల్ ఎమాన్యుయల్ గారి వాక్యం నాకు బాగా నచ్చిందండి. ప్రతి ఆదివారం నర్సాపేట నుంచి ఇక్కడికి ఆరాధన కోసం బాగా నచ్చి ఇష్టపడి వస్తున్నానండి. మా కుటుంబం అంతా వస్తున్నామండి ప్రతి ఆదివారం. ఈరోజు మంచి వాక్యాన్ని, దేవుని వాక్యం అందించారు పాల్ ఎమాన్యుయల్ గారు. వాక్యం బాగా ఉంది. పాల్ ఎమాన్యుయల్ గారు చాలా బాగా వాక్యం చదువుతున్నారు. అందుకే నచ్చి మేము ఈ టెంపుల్కి రావడం జరిగింది. మేము కొత్తగా రీసెంట్గా వచ్చాము ఇక్కడికి. వాక్యం నచ్చి ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఇన్స్పైర్గా అనిపించింది. ఇంతకుముందు అయితే నేను జస్ట్ దేవుడి గురించి అంతగా తెలీదు, నామకర్థంగానే ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంకా దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. వాక్యం పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, ఎంతో మంచిగా అర్థమైంది నాకు. నేను ఫస్ట్ టైం చర్చికి రావడం కూడా చాలా బాగా చెప్పారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. దీవించి